వండంత దేవుడు లాంటి వ్యక్తి పోయినాడే చనిపోయాడే బ్రహ్మాండ తెలియగలడు. ఆ బిడ్డ చనిపోతే కూడా మీకు ఇంకా మరి కలస చెందలేదంటే మీకు తెలివి ఏమి? ఏం మనుషులయ్యా మీరు? నేను అడిగింది ఆయన గౌతమ్ గారు ఉన్నప్పుడు, గౌతమ్ ఉన్నప్పుడు ఆయన అంత బాబాయ్ నేను నీకు సెటిల్ చేస్తాను అన్నాడయ్యా. మీకు మీకు బుద్ధి పుట్టేంత ఎంత ఈజీ ఆయన, నేను అడిగినాను సెటిల్ చేస్తాను బాబాయ్ అన్నాడు. మీకు మీకు లేదా అది? మీ బుద్ధి పుట్టేంత ఈమెనే కదా మీ ఇద్దరిని అడిగింది. ఆయన పెద్ద ఆయన, నువ్వు చేత ఆయన అని ఏమి మీకుండా ఇచ్చినామని చెప్పి అబద్ధ పూతలు చెప్తే ఏది యాడిచ్చిన చెప్పండి చెప్పండి. ఎవరు చేత చెప్పించండి. మేము అడిగిన ఆస్తి, మేము మనం మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం నాకు ఎక్కడిచ్చారు? వచ్చి పెద్ద మనుషులు కూర్చోబెట్టి చెప్పండి చాలా. మా అన్న ఆమెను ఇప్పుడు మీ అన్న కొరకు నువ్వు భయపడి, మా అన్న మాకు మా అన్న ఇవ్వలేదని చెప్పి నా కాడికి వచ్చిన రోజుల్లో వచ్చి ఏడ్చిన రోజుల్లోనే నువ్వు రాజమోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాల్సి ఉన్నది ఏంది? రాజమోహన్ రెడ్డి గారి దగ్గర పోయినరు మా ఆస్తి నాకు ఇవ్వాల్సి ఉన్నది పలు అంత ఇవ్వాలని పోతే ఒకటే మాట అన్నారు, నువ్వు కంపెనీలో ఉన్నప్పుడు వేసుకున్నదంతా ఉందిలేవయ్యా, అది చాలే ఇంక మళ్ళా ఇదే ఇది ఎందుకు లేవయ్యా నీకని అని పంపించినారని నువ్వే నాతో చెప్పినావు. కంపెనీలో నేను అడిగితే ఇట్టన్నారు అని నువ్వే అన్నావు నాతో. కంపెనీలో ఉన్నప్పుడు వేసుకున్నావు, నేనేం పనుల మీద లేదు, ఆ డబ్బులతో తచ్చలేదు నాకు. నేను నాకు డబ్బు నేను పైన చూస్తుండేవాడిని పనులు అయ్యి ఆఫీసులతో అట్ట. నువ్వే పని మీద ఉన్నావు, వాళ్ళు ఏమన్నా నిన్ను పనులు పని మీద ఉన్నప్పుడు డబ్బులంతా వేసుకున్నావు లేవయా, తోసుకున్నావు, మూల వేసుకున్నావు, అది చాలే మేమేమి ఇయ్యము అని వాళ్ళు ఎగనూకినారు అని చెప్పినావు నువ్వే.